కరోనా లాక్ డౌన్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్సైజ్ శాఖలో నమోదైన కర్ణాటక మద్యం మరియు నాటుసారా కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను అనంతపురం జిల్లా కంబదూరు మండలం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ రవి మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన 19 న్యూస్ తో మాట్లాడుతూ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ ఆదేశాల మేరకు ఈ దాడులు ఇంకా వేగవంతం చేస్తామని, కావున అక్రమంగా కర్ణాటక మద్యం అమ్మే వారి వివరాలు ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని, వారి పేర్లను గోప్యంగా ఉంచబడతాయని ఎక్సైజ్ రవి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు కర్ణాటక మద్యం 66 కేసులు, 67 మంది ముద్దాయిలు, 765 లీటర్ల మద్యం లీటర్లు, 57 వాహనాలు సీజ్ చేసినాము. అలాగే సారాయి 60 కేసులు, 18 మంది అరెస్ట్ చేసినాము. 294 లీటర్లు సారాయి సీజ్ చేసినాము. 1,260 లీటర్లు వాష్ ధ్వంసం చేసినాము. దాని భాగంగా 3 వాహనాలు సీజ్ చేసినాము. 40 కేజీలు బెల్లం ఒకటి సీజ్ చేసినాము. సార్ ఎంతమంది రిమాండ్ పంపించినారు సార్? ఎంతమంది? మొత్తం 77 మందిని పంపించేసినాము ఇప్పటి వరకు. మిగతా ఈ మద్య విషయం గురించి భాగంగా ప్రజలకు విజ్ఞప్తి చేయడం, మీకు ఏమైనా తెలిసినా మాకు చెప్పగలరని, మీ పేర్లు గోప్యంగా వస్తామని తెలియజేస్తున్నాము.